हेलो एवरीवन, सो ఈ రోజు నేను ఏమ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే మ్యాథ్స్ లో బేసిక్స్ అనేది చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. చిన్న చిన్న బేసిక్స్ ఏ. సో ఇంకా మ్యాథ్స్ అంటే ఏం లేదు, మీరు ఎక్కడైనా చూడండి, ల్యాప్టాప్ లో అయినా చూడండి, మొబైల్ లో అయినా చూడండి, ఎక్కడైనా చూడండి, ఫోర్ మాత్రమే ఉంటాయి. ఏంటిది అది? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. एडिशन सब्ट्रैक्शन मल्टिप्लिकेशन डिविजन फोर मैथ्स अंटे चेप्पालंटे मीरु एक्कडैना चूडंडि एक्कडैना ये ईक्वेशन अनेलंडि एक्कडैना ई फोर मात्रमे उंटायि अवि वच्चि कूडा मीरु एं चेस्तारंटे भयपड़तारु ऑलरेडी यू नो वेरी वेल अबाउट एडिशन अंड सब्ट्रैक्शन अंड मल्टिप्लिकेशन डिविजन बट भयपड़तारु सो अला भयपड़कुंडा सिंपल वेलो वेळ्ळंडि एडिशन सब्ट्रैक्शन मल्टिप्लिकेशन डिविजन एडिशन इंको वेलो इंकोला अंटारु एडिशन नथिंग बट सम సమ్మన ఎడిషన్ అన్న సేమే బట్ సమ్ అనేసరికి ఏంటిదో అనుకుంటారు. డోంట్ కన్ఫ్యూజ్. సమ్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్. ఎడిషన్ అన్న సమ్మన ఒకటే మీనింగ్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ అన్న డిఫరెన్స్ అన్న, అంటే ఇంకో వేలో డిఫరెన్స్ కానీ లైక్ సో దీన్ని మైనస్ అంటారు. మైనస్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే మీకు తెలిసింది మల్టిప్లికేషన్ బట్ ఇంకో మీనింగ్ కూడా ఉంటుంది. ఇంకో నేమ్ కూడా what product. Product is nothing but multiplication. Multiplication is nothing but product. Then after division. Okay, before matram very very ante meeku telusu but mallu okkaru explain chestunnanu. So addition. Addition, addition symbol what ana denote symbol is plus. Addition denote symbol is plus. So ikkada addition lo chaala mandi endante anni plus lu unde add chesestaru. ఫర్ ఎగ్జాంపుల్ 1+2+3+4 ఈజ్ ఈక్వల్ టు హ్యాపీగా యాడ్ చేస్తారు. 1+2 3 3+3 6 6+4 10 హ్యాపీగా ప్లస్ 10. అదే మైనస్ లో ఉంటే -1 -2 -3 -4 ఇలా అడిగితే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా? సో ఇక్కడ ఎడిషన్ దే ఆర్ 2 టైప్స్ ఇస్ ఇట్ ఎడిషన్స్ రియల్ అండ్ టెలింగ్ 2 టైప్స్ ఇస్ ఇట్ ఇన్ ద ఎడిషన్ ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటిజర్స్ Sum of the positive integers. ఇది కన్ఫ్యూజ్ అవుతుంది మీరు. సరే ఇక్కడ మరి సమ్ అని చెప్పారు, అన్ని మైనస్లు ఉన్నాయంటే ఇక్కడ ప్లస్లు ఉన్నాయి కదా. 1+1+2+3+4 = +10 ఎలాగో ఇక్కడ కూడా అంతే. బట్ మనం ఇక్కడ రాయొచ్చు -1+-2+-3+-4 ఇవన్నీ కన్ఫ్యూజ్. ఇది కన్ఫ్యూజ్ అవుతాం. మళ్ళీ ఇక్కడ మనం మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. అలా కాకుండా -1 -2 -3 -4 ఇక్కడ మనం ఉన్నాయి. మనం మల్టిప్లికేషన్ చేయడానికి ఏం లేదు. మనం చదివేది ఇంపార్టెంట్. ఎలా చదువుతున్నాం? +1+2+3+4 ఎలా చదువుతున్నామో -1 -2 -3 -4 ఇక్కడ ఏమైనా ఇంటూ యూజ్ చేశాను నేను. ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ ఏమైనా యూజ్ చేశాను? లేదు. సో -1 -2 -3 -3 -3 -6 -6 -4 -10. సో ద సమ్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ద సమ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. దిస్ ఇస్ ద ఎడిషన్. ఇది రాక చాలామంది అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు అందరు కూర్చు, బట్ నేను చెప్పేది కొంతమంది మాత్రం. -1 -2 -3 -4 = -10. దీన్ని కూడా రాయచ్చు. ఏంటిది? -1+-2+-3. సో ఇది కూడా ఏమవుతుంది? -10 వస్తుంది. ఓకే. సో ఇలా కాబట్టి ఇలా తీసుకోవడం అంటే ఇది బెటర్. సో సమ్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్, సమ్ ఆఫ్ నెగిటివ్ ఇంటిజర్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్. సమ్ అంటే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. -1 -2 -3 -4 = -10. సో ఎడిషన్ దే ఆర్ 2 టైప్స్. సమ్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. సైన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లస్ ఆ మైనస్ అనేది ఇంపార్టెంట్. అన్ని ప్లస్లు ఉంటున్నాము ప్లస్, అన్ని మైనస్లు ఉంటున్నాము మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ -2 -3 -5 2+3+5 అంతే. ప్లస్లు ఉన్నాయి కాబట్టి +5 వస్తుంది, మైనస్లు ఉన్నాయి కాబట్టి -5. సో ఎడిషన్స్. ఓకే. నెక్స్ట్ ఎడిషన్ ఇట్ ఇస్ ఓవర్. ఎడిషన్లో ఇవి తప్ప ఇంకేమో సమ్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్, సమ్ ఆఫ్ నెగిటివ్ ఇంటిజర్స్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. డినోటెడ్ సింబల్ ఈజ్ మైనస్. షార్ట్ కట్లో నేను రాస్తున్నాను.
సబ్ట్రాక్షన్ డినోటెడ్ సింబల్ ఈస్ మైనస్. సో ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సైన్, సైన్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వేలో చెప్తున్నాను, ఇది గ్రేటెస్ట్ నెంబర్, ఇది స్మాలెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ ముందు సైన్ మైనస్ ఉంది, స్మాలెస్ట్ నెంబర్ ముందు ప్లస్ ఉంది. మీన్ గ్రేటెస్ట్ నెంబర్ బిఫోర్ సైన్ ఈస్ మైనస్, స్మాలెస్ట్ నెంబర్ బిఫోర్ సైన్ ఈస్ ప్లస్. సో ఇక్కడ సైన్ అనేది ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద సైన్? ఇక్కడ ఏం సైన్ వస్తుంది? గ్రేటెస్ట్ నెంబర్ ముందు మైనస్ ఉంటుంది. అంటే అన్ని ప్లస్లు ఉంటేనేమో అడిషన్, అన్ని ప్లస్లు ఉన్న అడిషన్, అన్ని మైనస్లు ఉన్న అడిషన్. ఇఫ్ ఇన్ కేస్ ఆపోజిట్ సైన్ ఈస్ దేర్ మీన్ ఇట్ ఈస్ ఎ సబ్ట్రాక్షన్. డూ సబ్ట్రాక్ట్ అంటే ఆపోజిట్ సైన్ ఉంటే మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసిస్తాం. బట్ ఇక్కడ సైన్ ఈంపార్టెంట్. ఆఫ్టర్ ఈక్వల్ తర్వాత ఈజ్ ఈక్వల్ తర్వాత సైన్ అనేది ఇంపార్టెంట్. ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అంటే డిపెండింగ్ ఆన్ గ్రేటెస్ట్ నెంబర్, డిపెండింగ్ ఆన్ గ్రేటెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్. సో గ్రేటెస్ట్ నెంబర్ బిఫోర్ సైన్ ఈజ్ వాట్ దే దట్ ఓన్లీ యూ కెన్ టేక్. అంటే గ్రేటెస్ట్ నెంబర్ ముందు సైన్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకోవాలి. సో దట్ సైన్ ఈజ్ మైనస్. నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్. వన్ ప్లస్ ఈజ్ దేర్, వన్ మైనస్ ఈజ్ దేర్ మీన్ ఇట్ ఈస్ ఎ సబ్ట్రాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్ కాబట్టి సపరేట్ తీసుకుని దాని తర్వాత సైన్ అనేది డిపెండింగ్ ఆన్ గ్రేటెస్ట్ నెంబర్. వాట్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్ బిఫోర్ సైన్? ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టే అర్థం. ఓకే, సో ప్లస్. సేమ్ లైక్ ద క్వశ్చన్స్ మైనస్ సెవెన్ ప్లస్ ఫైవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వాట్? ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్? సబ్ట్రాక్షన్, బికాస్ ఆపోజిట్ సైన్స్ ఈస్ ఇయర్ మైనస్ అండ్ ప్లస్. సో దట్ వీస్ డూ సబ్ట్రాక్ట్. సెవెన్ నుంచి ఫైవ్ పోతే టూ. దీని ముందు సైన్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటి ప్లస్సా ఒకటి మైనసా? ఏం లేదు, సింపుల్. వాట్స్ వన్ సియర్? ఫైవ్ అండ్ సెవెన్, విచ్ వన్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్? సెవెన్ ఈస్ గ్రేటెస్ట్ నెంబర్. సెవెన్ బిఫోర్ సైన్ ఈస్ వాట్ ఈస్ దేర్? మైనస్. సో దట్ వీస్ ఇన్ టేక్ మైనస్. సో దట్ వీస్ అంటే ఇయర్ స్మాలెస్ట్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ బిఫోర్ సైన్ ఈస్ మైనస్. సో దట్ వీస్ అంటే ఇయర్ మైనస్. సేమ్ లైక్ దట్ ఇయర్ ఆల్సో సేమ్. సెవెన్ ప్లస్ ఫైవ్, డూ సపరేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెవెన్ నుంచి ఫైవ్ పోతే టూ. టూ, సైన్ ఏది ప్లస్సా మైనసా డిపెండింగ్ ఆన్ గ్రేటెస్ట్ నెంబర్. సెవెన్ బిఫోర్ సైన్ ఈస్ మైనసా? సో దట్ వీస్ టేక్ మైనస్ టూ. నెక్స్ట్ సెవెన్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ మైనస్ సబ్ట్రాక్షన్ టూ. సెవెన్ నుంచి ఫైవ్ పోతే టూ. నెక్స్ట్ వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ అండ్ వాట్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్? సెవెన్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్. బిఫోర్ సైన్ ఈస్ వాట్? ప్లస్. సో దట్ వీస్ టేక్ ప్లస్ టూ. లైక్ దట్. సో సబ్ట్రాక్షన్ ఆల్సో టూ టైప్స్ ఈస్ లైక్ దిస్. గ్రేటెస్ట్ నెంబర్ బిఫోర్ సైన్ ఈస్ మైనస్, అంటే డిపెండింగ్ ఆన్, అంటే సైన్ అనేది ఇంపార్టెంట్. గ్రేటెస్ట్ నెంబర్ ముందు ఏదైతే సైన్ ఉంటుందో అది తెలుసుకోవాలి. నెక్స్ట్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ. ఈజీ, హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇట్ ఈస్ ఎ సబ్ట్రాక్షన్? డూ సబ్ట్రాక్ట్. హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ అనేది వాట్? ఫిఫ్టీ. దట్ సైన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఫిఫ్టీ. బిఫోర్ సైన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ వాట్ ఇయర్? ఫిఫ్టీ. హండ్రెడ్, సారీ, హండ్రెడ్ బిఫోర్ సైన్ ఈస్ నాట్ దేర్ మీన్ ఇట్ ఈస్ టేక్ ప్లస్. సో ప్లస్ ఫిఫ్టీ. మైనస్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు వాట్? సబ్ట్రాక్షన్, ఫిఫ్టీ. బట్ గ్రేటెస్ట్ నెంబర్ వాట్ ఇయర్? హండ్రెడ్. బిఫోర్ సైన్ ఈజ్ వాట్? మైనస్. సో దట్ వీస్ మైనస్. సింపుల్. గ్రేటెస్ట్ నెంబర్ సబ్ట్రాక్షన్లో వన్ ప్లస్ వన్ మైనస్ ఉంటే డూ సబ్ట్రాక్ట్. సబ్ట్రాక్ట్ చేసింది ఫస్ట్, దాని తర్వాత సైన్ ఏది? గ్రేటెస్ట్ నెంబర్ ముందు ఏదైతే సైన్ ఉంటుందో అది మాత్రం తీసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ద సబ్ట్రాక్షన్. నెక్స్ట్, సో సబ్ట్రాక్షన్ ఇలా ఓకే ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. బట్ ఇలా ఇచ్చారనుకో, వన్ మైనస్ టూ ప్లస్ త్రీ మైనస్ ఫోర్ ప్లస్ ఫైవ్, ఇలా ఇచ్చినప్పుడు అంటే ఇది ఎలా వస్తుందంటే ఈక్వేషన్లో వస్తుంది. అంటే లాస్ట్ మనం చేసుకునేటప్పుడు ఇలాంటి ఈక్వేషన్స్ మీకు ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా చేస్తారు. అంటే నేను అందరి కాదు, కొంతమంది గురించి చెప్తున్నాను. ఇలా చేయాలంటే సింపుల్ వేలో వన్ మైనస్ టూ అంటే మైనస్ వన్, మైనస్ వన్ నుంచి ప్లస్ త్రీ, అలా కాకుండా ప్లస్లో వన్ సైడ్ మైనస్ వన్ సైడ్ రాసండి. వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్. నెక్స్ట్ ఆఫ్టర్ మైనస్ మైనస్ టూ మైనస్ త్రీ ఫోర్. వన్ సియర్, దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్, దిస్ ఇస్ సమ్ ఆఫ్ నెగిటివ్ ఇంటిజర్స్. సమ్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్, సమ్ ఆఫ్ నెగిటివ్ ఇంటిజర్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్. వన్ ప్లస్ త్రీ ఫోర్, ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్, ప్లస్ నైన్. మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ సిక్స్. నౌ యూ కెన్ డూ సబ్ట్రాక్ట్. అంటే వన్ ప్లస్ వన్ మైనస్ ఉంది, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసుకోండి. నైన్ మైనస్ సిక్స్ ఇస్ నథింగ్ బట్ త్రీ. ప్లస్ త్రీ ఆర్ మైనస్ త్రీ డిపెండింగ్ ఆన్ గ్రేటెస్ట్ నెంబర్. ఇయర్ గ్రేటెస్ట్ నెంబర్ నైన్, బిఫోర్ సైన్ ఇస్ ప్లస్, సో దట్ ఇస్ ప్లస్ త్రీ. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇలా. సో డోంట్ కన్ఫ్యూజ్ చిల్డ్రన్. ఇక్కడ ఇది ఇలాంటి ఫేస్ చేసేటప్పుడు ఇలా ప్లస్లోని ఒక సైడ్ మైనస్లో ఒక సైడ్ రాసిన తర్వాత సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత సైన్ ఇలా తీసుకుంటే బెటర్గా ఉంటుంది, చాలా బాగా ఈజీ వేలో. నెక్స్ట్ మల్టిప్లికేషన్.
denoted symbol is this one. ఇంకా చాలామంది మల్టిప్లికేషన్లో ఇలా కన్ఫ్యూజ్ అవుతారు. 2 into 3 అన్న మల్టిప్లికేషన్, 3 5 ఇలా అన్న మల్టిప్లికేషన్. 3 into 5 అంటే ఏం లేదు, డాట్ ఉన్న 2 డాట్ 3 అలా ఉన్నా కానీ మల్టిప్లికేషన్. కొన్ని కొన్ని సార్లు మనం మల్టిప్లికేషన్ అలాగే సార్ ఇది లేదు కదా, ఇప్పుడు 2 into 3 ఇట్ ఈస్ మల్టిప్లికేషన్, నౌ ఇట్ ఈస్ ఆల్సో మల్టిప్లికేషన్. అంటే ఇలాంటి చాలా వస్తుంటాయి మనకు, అంటే ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి ఇలాంటి సింబల్స్ ఇలా కనిపించినా కానీ ఇది మల్టిప్లికేషన్ లాగా చూసుకోండి. నెక్స్ట్ ఇంతటి మల్టిప్లికేషన్ చిన్న సింపుల్ వేలో చెప్తాను. పాజిటివ్ సమ్ ఆఫ్ పాజిటివ్ సారీ ప్రొడక్ట్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ ఇస్ ఆల్సో పాజిటివ్, ప్రొడక్ట్ ఆఫ్ నెగిటివ్ ఇంటిజర్ ఇస్ ఆల్సో పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైట్ తీసుకోండి, ఇది ప్లస్ ప్లస్ సింబల్, ఇంకొక ఇంకో వైట్ ఉంది ఇది ప్లస్. ఇది మనం ఇలా జాయిన్ చేస్తే ఏమవుతుంది, ప్లస్సే వస్తుంది కదా. జాయిన్ చేసి ఏమొస్తుంది, వైట్ సేమ్ వైట్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు కదా, సో ప్లస్సే వచ్చింది. అదే ఈ వై మైనస్ వై, ఈ వై కూడా మైనస్ వై, ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తే ఏమొస్తుంది, ఏమైనా అంటే ఏమైనా ప్రాబ్లం డ్యామేజ్ అయిందా, కాలేదు కదా. డ్యామేజ్ అయితే మనకు లాస్ అయినట్టు, లాస్ అయితే నెగిటివ్. సో ఇక్కడ ప్లస్ వై ప్లస్ వై జాయిన్ చేస్తే ఏమైంది, ప్లస్. అంటే నాకు ఏం నష్టం అవ్వలేదు, అంటే ఎలాంటి ప్రాబ్లం అవ్వలేదు కాబట్టి ప్లస్సే, నాకు ప్రాఫిట్ వచ్చేసింది ప్లస్సే. నెక్స్ట్ మైనస్ వైర్ మైనస్ వైర్ జాయిన్ చేశాను, జాయిన్ చేస్తే ఏమైంది, ఇలాంటి ఫాల్ట్ రావలేదు కదా. అంటే ఇది కూడా ప్లస్సే, అంటే నాకు ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, ప్లస్ వచ్చేసింది. అదే ఒకటి ప్లస్ వైర్ ఒకటి మైనస్ వైర్ ఇలా జాయిన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అవ్వడం అంటే లాస్ అవ్వడం కదా, లాస్ అంటే ఏంటిది మైనస్. ఇది కన్ఫ్యూజింగ్, ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీన్ ద సమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టు పాజిటివ్ ఇంటిజర్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్, ద ప్రొడక్ట్ ఆఫ్ టు నెగిటివ్ ఇంటిజర్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్, బట్ ద ప్రొడక్ట్ ఆఫ్ వన్ పాజిటివ్ అండ్ వన్ నెగిటివ్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్. ద ప్రొడక్ట్ ఆఫ్ వన్ పాజిటివ్ వన్ నెగిటివ్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎక్కడంటే, ఐ థింక్ నేను కూడా ఇలా ప్లస్ ఇంటూ ప్లస్ అందరు చెప్తారు ప్లస్ అని, మైనస్ ఇంటూ మైనస్ ఇది మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఓన్లీ, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది రిమైనింగ్ ఏదైతే ఆపోజిట్ సైన్ ఉంటుందో మల్టిప్లికేషన్లో అది ఆల్వేస్ నెగిటివ్, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఆపోజిట్ సైన్లో ఉంటే మాత్రం రిమైనింగ్, అసలు మనం 2 రాసాం ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అని, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ అని. ఓకే, ఇవి రెండింటి ఒకటే మీనింగ్, ద ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ సైన్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్, ద ప్రొడక్ట్ ఆఫ్ సేమ్ సారీ ద ప్రొడక్ట్ ఆఫ్ టు పాజిటివ్ ఇంటిజర్ టు నెగిటివ్ ఇంటిజర్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ -3 into 5 ఈజ్ ఈక్వల్ టు, ఇన్ మల్టిప్లికేషన్ మై బెస్ట్ సజెషన్, ఇన్ మల్టిప్లికేషన్ ఫస్ట్ యూ మల్టిప్లై సైన్, దెన్ ఆఫ్టర్ యూ కెన్ మల్టిప్లై నెంబర్స్. డోంట్ ఫస్ట్ యూ మీన్ డోంట్ ఫస్ట్ మల్టిప్లై నెంబర్, నెంబర్ మల్టిప్లై అవుతుంది ఎప్పుడైనా సైన్ మల్టిప్లై అవ్వదు మల్టిప్లికేషన్లో. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 5 50 ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్, ఇక్కడ ఏం లేదు అంటే అర్థమేంటిది, ప్లస్ ఉన్నట్టే అర్థం. ఇంటూ ఆఫ్టర్ ఏంటిది, ప్లస్ ఉన్నట్టే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 5 15. నెక్స్ట్ 10 into -2 ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ ఆల్సో ఇయర్ ఏం లేదంటే ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 10 2 20. నెక్స్ట్ -5 into -2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 2 10 లైక్. ఓకే, ఇది మల్టిప్లికేషన్లో. నెక్స్ట్